హై హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మిజిలాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ థర్డ్ వీక్ ఫోర్త్ డే అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ ఇట్లా చూద్దాం అలాగే ఫ్రెండ్స్ హౌస్లో ప్రభావతి టూ పాయింట్ ఓ ఎగ్ టాస్క్ అయితే జరుగుతున్నది కదా ఈ టాస్క్లో ఎవరు అయ్యారు అలాగే నైట్ అయితే ఒక గోల్ బాల్స్ అనే టాస్క్ అయితే జరిగింది కదా ఈ టాస్క్లో ఎవరు విన్నయ్యనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ప్రభావతి టాస్క్లో నిఖిల్ క్లాన్ అయితే అవ్వడం అయితే జరిగింది కదా ఈ టాస్క్లో నిఖిల్కి అయితే సిక్స్టీ పాయింట్స్ రావడం అయితే జరిగింది అలాగే అభయ్ క్లాన్కి అయితే ఫార్టీ పాయింట్స్ రావడం అయితే జరిగింది ఈ టాస్క్లో నిఖిల్ టీమ్ విన్ అయ్యారు కాబట్టి వీళ్ళకైతే బిగ్ బాస్ ఒక పవర్ అయితే ఇచ్చాడు అది అది ఏంటంటే అభయ్ టీం నుండి ఎవరైనా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటారు కదా ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఈ టాస్క్ నుండి రిమూవ్ చేయాలని బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు నిఖిల్ టీం వారైతే అభయ్ టీమ్ నుండి నబీల్ని అయితే ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ టాస్క్లో అభయ్ అయితే బిగ్ బాస్ మీద నోటుకొచ్చినట్టు ఆర్గ్యుమెంట్స్ అయితే చేస్తాడు అభయ్ బిగ్ బాస్తో మీ వల్లే మేము అన్ని టాస్క్లు ఓడిపోతున్నామని సో మెనీ కంప్లైంట్స్ అయితే చేస్తాడు సో బిగ్ బాస్ అయితే ఏమనుకున్నాడంటే అభయ్ ఈ గేమ్స్ ఆడేది లేదు కానీ మన మీద కంప్లైంట్స్ చేస్తున్నాడు అని బిగ్ బాస్ ఫీల్ అయిపోయి ఫస్ట్ ఇతని చీఫ్ పొజిషన్ నుండి పీకి పాడేయాలని డిసైడ్ అయ్యి చీఫ్ పదవి నుండి రిమూవ్ చేయడం అయితే జరిగింది అలాగే నబీల్ ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ అయ్యాడు కదా సో బిగ్ బాస్ అయితే ఇతన్ని ఎగ్ టాస్క్ ఇతన్ని సంచాలకగా బిగ్ బాస్ అయితే నియమించడం అయితే జరిగింది అలాగే మిడ్ బిగ్ బాస్ ఈ టూ క్లాన్స్ మధ్య అయితే మరొక టాస్క్ అయితే పెట్టాడు అది ఏంటంటే గోల్బాల్స్ అనే టాస్క్ అయితే పెట్టాడు ఈ టాస్క్ లో నైనిక అలాగే అభయ్ ఈ టూ కంటెస్టెంట్స్ ఈ టాస్క్ ని ఆడడం అయితే జరుగుతుంది ఈ టాస్క్ లో అభయ్ టీం అయితే విన్ అవడం అయితే జరుగుతుంది అభయ్ టీంకి కి తొంభై పాయింట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే నిఖిల్ టీంకి అయితే సిక్స్టీ పాయింట్స్ రావడం అయితే జరుగుతుంది ఎగ్ టాస్క్ అలాగే గోల్బాల్ టాస్క్ ఈ రెండు టాస్క్లు కలిపి ఎవ్వరికి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ రెండు టాస్క్లు యొక్క పాయింట్స్ కలిపితే అభయ్ టీంకే ఎక్కువ పాయింట్స్ రావడం అయితే జరిగింది ప్రజెంట్ అభయ్ టీం అయితే లీడ్లో ఉండడం అయితే జరిగింది రెడ్ కలర్ ఒక ఎగ్ అయితే నిఖిల్ టీంకి అయితే దొరుకుతుంది ఈ రెడ్ కలర్ ఎగ్ ద్వారా వీళ్ళ క్లాన్ నుండి ఒక కంటెస్టెంట్ని అయితే ఈ వీక్ చీఫ్గా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఈ ఎగ్గు ద్వారా వీళ్ళైతే పొందుతున్నారు సెకండ్ చీఫ్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది మనకు అప్డేట్ రాగానే మరొక్క వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను సెకండ్ చీఫ్గా ఎవరు సెలెక్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓటింగ్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ దూసుకెళ్ళిపోతున్నది ఈమెకు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది ఈమెకు సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది అలాగే సెకండ్ ప్లేస్లో నాగమణికంట ఉన్నాడు ఇతనికి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది ఇతనికి కూడా మంచి ఓటింగ్ రావడం అయితే జరిగింది అలాగే థర్డ్ ప్లేస్లో నైనికా ఉన్నది నైనికాకు టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది అలాగే ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది ప్రేరణకు టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది నైన్ కాకంటే కొన్ని ఓట్స్ తక్కువగా పోల్చవడం అయితే జరిగింది అలాగే ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు ఇతనికి టెన్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది పృథ్వీరాజ్ యొక్క ఓటింగ్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యడం అయితే జరిగింది మార్నింగ్ చూస్తే ఇతను సిక్స్త్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది నైట్కి వచ్చే లోపల ఇతను ఫిఫ్త్ ప్లేస్లోకి రావడం అయితే జరిగింది అలాగే సిక్స్త్ ప్లేస్లో సీత ఉన్నది సీతకు సేమ్ టెన్ పర్సెంటేజ్ షూటింగ్ అయితే నమోదైంది ఫ్రిత్వీక్ అంటే కొన్ని ఓట్స్ తగ్గుకపోల్చడం అయితే జరిగింది అలాగే సెవెంత్ ప్లేస్లో యాస్మి కూడా ఉన్నది ఈమెకు ఎయిట్ పాయింట్ డబల్ నైన్ పర్సెంటేజ్ షూటింగ్ అయితే నమోదైంది లాస్ట్ ప్లేస్లో అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ షూటింగ్ అయితే నమోదైంది ఫ్రెండ్స్ ఈ పోల్ బట్టి చూసుకుంటే యాస్మి యాస్మిగౌడ సీత పృథ్వీరాజ్ ఈ ఫోర్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరుగుతున్నది ఈ ఫోర్ కంటెస్టెంట్స్లో వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేందుకు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ వీక్ అబ్బాయి ఎలిమినేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్తో మెన్షన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటివి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన్ని చూడగలుదాం టేక్ కేర్